వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వచ్చేసేసి నేను షాప్కి వచ్చానండి. మా షాపే అంటే మా సిస్టర్ వాళ్ళ షాపు. తను 4వ వారం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకుంటున్నారు. తనకి కొంచెం బయట షాపింగ్ ఉందని ఫోన్ చేశారు. అందుగురించే నేను పొద్దునే రెడీ అయ్యి వచ్చాను. షాప్ దగ్గరికి వచ్చాను. షాప్లో కాసేపు కూర్చొని ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాము. ఈ షాప్లో నేను 1 ఇయర్ మెయింటెనెన్స్ చేశానండి. అందుకే నాకు చాలా ఇష్టము. ఒక్కసారి మా షాప్ మొత్తం చూసేసేయండి. మొత్తం కాదు కానీ కొంచెమే చూపిస్తాను. షాప్ అడ్రస్ అడుగుతున్నారండి సబ్స్క్రైబర్స్లో. సబ్స్క్రైబర్స్ మంచి వాళ్ళేనండి, కానీ ఇప్పుడు నేను అడ్రస్ ఇస్తే ఇంకా మనకి అడ్రస్ ఇస్తే ఎలా ఉంటుంది అన్నది మీకు తెలుసు కదా. నేను ఇబ్బంది పడినా నాకేమీ పర్వాలేదు, కానీ మా సిస్టర్ వాళ్ళు ఇబ్బంది పడితే నాకు ఇష్టం లేదు. తనకి ఎప్పుడైనా షాప్ అడ్రస్ ఇవ్వు అన్నప్పుడు ఇస్తానండి. ఇప్పుడైతే ఏమీ అనుకోవద్దు. మా షాప్లోనే బోల్డంత కలెక్షన్ ఉంటుంది, అవి మీతో షేర్ చేస్తూ ఉంటాను. నేను కొలాబరేషన్ అలా ఏమీ చేయట్లేదండి. ఫ్యూచర్లో చెప్పలేను కానీ ఇప్పుడు మా షాప్లోనే చాలా చాలా కలెక్షన్ ఉంటుంది. అది మీకు నాకు నచ్చినప్పుడు నేను షేర్ చేస్తాను, అంటే ప్రతిరోజు కూడా కాదు. ఇంకా మా సిస్టర్ పట్టు శారీ కొనుక్కుందాం అనుకుంటున్నారు. తను కొన్ని తెప్పించారు, అవి కూడా మీతో షేర్ చేస్తాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసేసి మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే. ఇక్కడ జ్యూసీ కంపెనీ నెయిల్ పాలిష్ ఉందండి. ఈ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ డ్రెస్సుల మీద మ్యాచింగ్ అయ్యేటట్టు ఉంటాయి ఈ జ్యూసీ కంపెనీ అయితే. చూడండి, నేను ఇవే తీసుకెళ్తాను. ఇప్పుడు నేను శారీ కట్టుకున్నా చూడండి, ఆ కలర్లో కూడా మ్యాచింగ్ ఉన్నాయి. ఈ శారీస్ కొత్తగా వచ్చినాయంట, మీతో షేర్ చేస్తాను. నేను ఇంకోసారి కూడా మీకు చెప్తున్నాను, కొలాబరేషన్స్ అయితే కాదు. కొలాబరేషన్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అలా అడుగుతారు కదా, నేను ఆ డిస్క్రిప్షన్లో ఏమీ ఉండదు, ఇచ్చేయదు. నేను ఈ శారీస్లోకి వచ్చేసేస్తున్నాను. ఈ శారీ వచ్చేసేసి బెనారస్ పట్టండి, 5,500 రూపీస్ అంట. చాలా సాఫ్ట్ మెటీరియల్, ప్లస్ ఇంకొకటి ఏంటంటే హెవీ లేకుండా చాలా మెత్తగా ఉంది. అంటే బెనారస్ పట్టు కలర్స్ వచ్చేసేసి ఇన్ని కలర్స్ తెప్పించారు, కానీ తనకి నచ్చలేదు. కానీ రేట్ అయితే ఎక్కువగా అనిపిస్తుందని నాకు కూడా అనిపించింది, కానీ మెటీరియల్ వచ్చేసేసి బాగుంది. ఇంకా బయట షాపింగ్ కూడా వెళ్ళేసేసి ఇంటికి వచ్చేసామండి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి. షాపింగ్ మీకు నీకు చూపించలేదు, నెక్స్ట్ వీడియోస్లో మీకు అది వస్తుంది. ఇంకా మా సిస్టర్ వంట చేస్తున్నారు. ఫస్ట్ అయితే కూర అన్నీ చేసుకొని వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడికి వచ్చాక రసం చేశారు. మేము షాపింగ్ నుండి అయితే వెళ్ళి వచ్చేసామండి. ఆ శారీస్ ఏం తీసుకోలేదు. ఇంకా భోజనానికి మేము కూర్చున్నాము. వంకాయ టమాటా కర్రీ, రసం వచ్చి పెరుగు అంతేనండి. ఎందుకంటే బయటికి వెళ్ళి మేము అలసిపోయాము, గబగబా ఉన్నదేదో తినేసేసాము. నేను ఇంటికి వెళ్దామని అనుకుంటుంటే మళ్ళీ వర్షం వస్తుందండి. మేము వెళ్ళి షాపింగ్కి స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పుడు దాకా కురుస్తూనే ఉంది వర్షము. నేను ఇంటికి వెళ్దామని అంటే కుదరలేదు. ఇంకా బోన్ చేసేసేసి కొంతసేపు 4 ఇంటిదాకా ఉండి వెళ్ళిపోదాం అనుకుంటే కుదరలేదు. కాబట్టి శారీ కూడా నువ్వు షేర్ చేసేసే, ఎందుకంటే వరలక్ష్మి వ్రతం మా సిస్టర్ది కూడా నేనే మీకు షేర్ చేస్తానండి. తను 9 రకాల వంటలు చేస్తారు. చాలా చాలా బాగా వరలక్ష్మి వ్రతం పూజ అనేది తను బాగా చేసుకుంటారు. అది తప్పకుండా మీతో షేర్ చేస్తాను. తప్పకుండా ఆ వీడియోను కూడా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా షాపింగ్ చేశాము. పట్టు శారీ ఇప్పుడు నేను చూపిస్తున్నానండి. తను వరలక్ష్మి వ్రతంలో పెట్టుకుంటారు కాబట్టి. ఇది వచ్చేసేసి హోల్సేల్ షాప్లో తీసుకున్నారు, ఎందుకంటే తను బట్టలు
కొంటా ఉంటారు కాబట్టి హోల్సేల్లో, ఆ షాప్లో తీసుకున్నారు. మాకు ఆఫ్ రేటే ఇచ్చారండి. హోల్సేల్ షాప్ అడ్రస్ కూడా నేను చెప్పలేను, ఎందుకంటే వాళ్ళ ఇష్టం వాళ్ళ షాప్ కాబట్టి. శారీ ఎలా ఉందండి, బాగుందా? ఇది వచ్చేసేసి 11,000 అయిందండి. కంచి పట్టు శారీ, పళ్ళు అండి. ఇది పళ్ళు వచ్చేసేసి రెడ్, ఇది గ్రీన్కి రెడ్ బార్డర్ అండి. పింక్ బార్డర్లా మీకు అనిపిస్తుంది కానీ రెడ్ గ్రీన్కి రెడ్ బార్డరు, చాలా థిక్ రెడ్ బార్డరు. బ్లౌజ్ వచ్చేసేసి ప్లెయిన్గా వచ్చింది. బార్డర్ వచ్చేసేసి చాలా పెద్దగా ఉంది కదండి. ఫ్యాషన్ ఇప్పుడు ఎంత పెద్ద బార్డర్ ఉంటే అంత ఫ్యాషన్ ఇప్పుడు. ఒరిజినల్ కంచిపట్టు శారీ, ఇది వచ్చేసేసి అసలు రేట్ వచ్చేసి 22,000 అండి. ఆఫర్ అని కాదు కానీ వీళ్ళు హోల్సేల్ షాప్ కాబట్టి సగానికి సగం రేట్ ఇచ్చారు. బోర్డర్ మీకు దగ్గర నుండి చూపిస్తాను, చూడండి. మొత్తం వచ్చేసేసి గ్రీన్ కలర్, బాడీ మొత్తం గ్రీన్ కలర్ వచ్చింది. శారీ ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా నేను మా ఇంటికి వెళ్ళిపోతానండి, ఎందుకంటే మా పాప వచ్చేసేస్తుంది. ఇంకా ఇంట్లో నాకు కొంచెం వర్క్ కూడా ఉంది. నేను పొద్దున్న 10:30కి అలా వచ్చానండి, ఇంకా ఇప్పుడు 5 అవుతుంది. మా ఇంటికి వచ్చినా సరే చూడండి, వర్షం పడతానే ఉంది. తర్వాత నేను వచ్చేసేసి ఇవి సర్దుకొని చాలా రోజులైందండి. ఈ బ్యాంగిల్స్ ఈ అవి తీసేసేసి అక్కడ పెట్టేసేస్తున్నాను. మళ్ళీ బయటికి వెళ్తున్నాను ఈ పండగ హడావుడి. నాకు ఇక్కడ చాలామంది చుట్టాలండి విజయవాడలో, అంత రిలేషన్షిప్ మొత్తం విజయవాడలోనే ఉన్నది. ఎందుకంటే ఒకరోజు ఒకళ్ళింటికి వెళ్ళకపోతే ఒకరు ఫీల్ అవుతారు, ఒకరితో ఎక్కడికైనా వెళ్ళకపోయినా ఫీల్ అవుతారండి, ఎందుకంటే సొంత వాళ్ళు కాబట్టి. అందుగురించే నాకు వీడియోసు కొంచెం లేటు అవుతాయి నైట్ పూట. ప్లస్ ఎవరింటికి ఎవరు రమ్మని వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు మనం కూడా వెళ్ళాలి, మనకు కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు కాబట్టి నేను కొంచెం ఇలాంటి వాటికి హెల్ప్ చేస్తానండి. పెద్ద పెద్ద వాటికి కాదు, మనమంటే ఇష్టం ఉంటేనే కదండి మనకు ఎక్కువ రమ్మంటారు. అందుగురించే నేను కూడా వెళ్తాను. ఇంకా ఇవన్నీ నేను ఒక పరదా ఉంది చూడండి, దాని మీద వేసుకొని ఎప్పుడు ఇలాగే సర్దుకుంటాను, ఈజీ అయిపోతుంది. నాకు వచ్చేసేసి డ్రెస్సింగ్ టేబుల్ లేదండి. ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ వచ్చేసేసి మా పాప బర్త్డే వీడియో ఉంది, కృష్ణాష్టమి వీడియో ఉంది, మా సిస్టర్ వరలక్ష్మి వ్రతం. ఈ మూడు సెలబ్రేషన్స్ వీడియోసే, పండగ సెలబ్రేషన్స్ బర్త్డే వీడియోసే చాలా చాలా బాగుంటాయి, తప్పకుండా చూడండి. ఈ గాజుల స్టాండ్లో నేను డైలీ వేర్ గాజులు వేసుకుంటానండి. ఇంకా గబగబా హడావుళ్ళో ఏం చేస్తానంటే గబగబా మ్యాచింగ్ ఇవన్నీ పెట్టకుండా గబగబా గబగబా పెట్టేసేస్తాను. అందుగురించి ఈరోజు అన్నీ తీసేసి నీట్గా పెట్టుకుందామని ప్రిపేర్ అయిపోయాను. అవి వచ్చేసేసి మా అమ్మాయి బ్రాస్లెట్లు అయ్యండి. ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చండి, కొందరు వేసుకోకూడదు అని అంటారు కానీ ఏమో మా ఇంటి దగ్గర అందరూ వేసుకుంటారు. నాకు కూడా అయ్యే నచ్చుతాయండి. ఈ బ్యాంగిల్స్, గోల్డ్ బ్యాంగిల్స్లో ఇవి వేసుకుంటే చాలా లుక్గా అనిపిస్తాయి. అందుగురించే నేను మా సిస్టర్ వాళ్ళ షాప్ ఉంది కాబట్టి దానిలోనే నేను బ్యాంగిల్స్ మొత్తం ఒక 16 డజన్లు వచ్చేటట్టు రోల్ ఉంటుంది కదా, అయ్యే తీసేసుకుంటాను ఎప్పుడైనా సరే. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని నాకు తెలుసండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తెలుగు అమ్మాయి మరొక మంచి వీడియోతో మీ ముందుకు. అందరూ బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ లావణ్య.